రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని పలువురు నిరుపేదలకు క్రీస్తు ప్రార్థనా మందిరం ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు బియ్యం పంపిణీ బోయినపల్లి మండల కేంద్రంలోని క్రీస్తు ప్రేమ ప్రార్థనా మందిరం ఆధ్వర్యంలో దాదాపు 60 మంది నిరుపేదలకు బియ్యంతో పాటు నిత్యవసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా నిరుపేదలకు సహాయం చేయాలన్న ఉద్దేశంతో దాదాపు 60 కుటుంబాలకు తమవంతుగా బియ్యం అందజేసినట్లు పాస్టర్లు శ్రీలత జాన్ పాల్ తెలిపారు. కాగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ గంటి లతశ్రీ హాజరయ్యారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ ఆవరణలో దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో కూడా పలువురు నిరుపేదలకు నిత్యవసర సరుకులు అందించారు. ఈ కార్యక్రమం తిరుపతి నర్సయ్య రాజు వెంకటేష్ తదితరులు ఉన్నారు. కరోనా వైరస్ వల్ల అనేక పేద ప్రజలు మరి ఆకలితో అలమటిస్తున్నారు. కాబట్టి మరి క్రీస్తు ప్రేమ మందిరం తరఫున మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి మరి నిత్యవసర వస్తువులను పంపిణీ చేయడం జరిగింది. కూరగాయలను, పప్పు, నూనె, రైస్ పంపిణీ చేయడం జరిగింది. మరి సర్పంచ్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారు కూడా మరి మా దగ్గరికి వచ్చారు. ఇంకా లేని వారికి కూడా ప్రతి ఒక్కరూ సహాయం చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ప్రభు, నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరము మరి 100 మందికి పైగా మరి నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం జరిగింది. మరి ఆపత్కాలంలో ఆదుకుంటే మరి మనకు కూడా దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి నిరుపేదలను గుర్తించి వారికి అనేకులు సహాయం చేయాల్సిందిగా మరి నేను కోరుచున్నాను. బోయినపల్లి గ్రామంలో క్రీస్తు ప్రేమ మందిరం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వారి ఆధ్వర్యంలో 100 మందికి పైగా మెంబర్స్కి పప్పులు, బియ్యము, నిత్యావసర సరుకులు, కూరగాయలు, ఆయిల్ ప్యాకెట్స్ 100 మందికి పైగా వాళ్ళ సహృదయంతో పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఆ యేసు ప్రభు దీవెనలు ఎల్లవేళ్ళ ఉండాలని, వాళ్ళు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఎవరైనా దాతలు ఉన్నట్లయితే ఇంకా పేద ప్రజలందరికీ సహాయం చేయగలరని మనవి. అలాగే ప్రతిమ ఫౌండేషన్ కోటి మాస్కుల పంపిణీలో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన 100 మెంబర్స్ అందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది. రోజు రోజుకు కరోనా కేసులు విస్తృతంగా పెరుగుతున్నాయి. కాబట్టి మేము పంపిణీ చేసిన మాస్కులు ప్రతి ఒక్కరు ధరించి, ఇంకా మాస్కులు లేని వారు ఎవరైనా ఉంటే కూడా మేము వాళ్ళందరికీ పంపిణీ చేస్తాము. వాళ్ళందరూ ఖచ్చితంగా మాస్కులు ధరిస్తూ చేతులను శుభ్రంగా కడుక్కుంటూ, శానిటైజర్స్ కానీ సోప్తో కానీ చేతులను శుభ్రంగా కడుక్కుంటూ, సామాజిక దూరాన్ని పాటిస్తూ ఇంటి చుట్టూ వాతావరణాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేసుకుంటున్నాను. ఫౌండర్ అయినటువంటి డాక్టర్ సిహెచ్ విశారదన్ మహారాజ్ గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఈ కరోనా లాక్డౌన్ సందర్భంగా నిరుపేదలైనటువంటి వారిని గుర్తించి వారికి డిఎస్పి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మన బోయినపల్లి మండల కేంద్రంలో ఈరోజు 30 మందికి నిరుపేదలకు నిత్యావసర వస్తువులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన గ్రామ ప్రథమ పౌరురాలు గుంటి శ్రీలత శంకర్ గారికి, మరియు గ్రామ కార్యదర్శి మేడం గారికి, మరియు మన కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇక ముందు మండలంలో అన్ని గ్రామాల్లో నిర్వహించుకుంటామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై.